మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 95వ రోజు సిబిఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది. ఈ రోజు పులివెందులకు చెందిన ఉమా శంకర్ రెడ్డి, భరత్ కుమార్ సిబిఐ విచారణకు హాజరయ్యారు. వీరిని ఇప్పటికే అనేకసార్లు సిబిఐ అధికారులు విచారించారు. మరికొంతమంది అనుమానితులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 95వ రోజు సిబిఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది. ఈ రోజు పులివెందులకు చెందిన ఉమా శంకర్ రెడ్డి, భరత్ కుమార్ సిబిఐ విచారణకు హాజరయ్యారు. వీరిని ఇప్పటికే అనేకసార్లు సిబిఐ అధికారులు విచారించారు. మరికొంతమంది అనుమానితులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, చెప్పండి. థాంక్యూ స్పందన. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐ అధికారులు కడప సెంట్రల్ జైలు అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా నేటి దినానికి 95 రోజు పూర్తి అవుతూ ఉన్నది. ఈ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కేసులో పలు దఫాల ద్వారా వారి కుటుంబ సభ్యులు అందరినీ కూడా అనుమానితులు అయితే ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే విచారించారు. అయితే ఈ రోజు మరి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అత్యంత సన్నిహితుడైన ఉమాశంకర్ ను, మరి అదే సునీల్ యాదవ్ యొక్క బంధు భరత్ ను కూడా సెంట్రల్ జైలు అధికారుల నుంచి కూడా సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. వీరిని పలు దఫాలు కూడా విచారించడం జరిగింది. అయితే అనంతపురం జిల్లా కదిరికి చెందినటువంటి హార్డ్వేర్ షాపు విచారించినటువంటి నేపథ్యంలో అతని నుంచి కీలక సమాచారం రాబట్టారు. మరి అతను ఇచ్చిన సమాచారం నేపథ్యంలో కూడా వీరిని కూడా ఈ రోజు సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. స్పందన,